ఈమె ఎవడం కనిపించిందా మీకు ఏమన్నా? మా మరదలు యాక్చువల్ ఈమె తను. పెళ్ళి అంటే వచ్చేసింది ఇంట్లో నుంచి. వాళ్ళ అమ్మగారు మంచం పెట్టారు. ఎక్కడైనా చూసారా మీరు? మేము వెళ్తాం. 1 మంత్ చూసినా కానీ మనిషి అక్కడ కనిపించట్లే. కనబడట్లేదా? బంగారాజు చూసారా? బంగారాజు లైక్ చేసింది. నువ్వు ఈ ఊరికే సర్పంచ్ కాదు, మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి, మన దేశానికి సర్పంచ్ కావాలి. సినిమాలు కూడా వచ్చింది మధ్య. అవునండి. మాకు ఒక ముక్క కూడా చెప్పలేదన్న. అసలు చెప్పలే చెప్పలే. పోనీ ఫోన్ నెంబర్ దొరుకుద్దా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. సినిమా ఇండస్ట్రీకి పోవాలి. ఎక్కడ ఆఫీస్? ఎక్కడది? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టిఎఫ్ఏ, తెలుగు ఫిల్మ్ ఆర్ట్స్ అసోసియేషన్. కాదన్నా, కన్ఫామా? కన్ఫామ్. అంటే ఎట్లా కనబడుతుంది కానీ ఒప్పిన మూవీ. యాక్చువల్లీ అమ్మాయికి సంబంధం ఓకే చేశాం. సో నచ్చలే, లవ్లో పడింది. వాళ్ళ అమ్మగారు మంచం పెట్టారు. ఫోన్ నెంబర్ ఏమైనా తెలిసినా పర్లేదు. ఫోన్ నెంబర్ సంథింగ్ ఇస్ రాంగ్. ఫ్రాంకే అన్న, అది కాదు కెమెరా. నెంబర్ మిస్తే హై సాద్ మేకో. అరే నేను మాలమ యార్. అరే ఆద్ మేకో ఫోన్ నెంబర్ దేజి. అరే భయ్యా ఏక్ బడ్. అది నన్ రెచ్ కొక్కో. లెట్స్ కొక్కో. జై. ఏక్ బడ్. మేరే ఒక జిని. ఫోన్ నెంబర్ ఏ భయ్యా? జై. ఫోన్ నెంబర్. ఏలా మహమ్మద్ పడగొట్ట. మా మరదల మీది. ఆ ఒక్కటి అడ. బాబు. హలో హలో హలో. ఫోన్ నెంబర్ దొరుకుద్దా? ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎక్కడ? మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? చూసారు అమ్మాయిని ఏమన్నా? అబ్బూ అసలు ఏరియాలో చూడలేదండి. అసలు అంటే వీళ్ళు అమ్మగారు మంచి పట్టారన్న. ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వనండి. కొంచెం బలెట్లండి, మీరు బలెగాడుతున్నారండి. ఆవిడ చూపించిందే మీరు ఇప్పుడు. ఎందుకంటే మా దగ్గర ఎలా ఉండే వేసేసాడు, బాగా వేసేసాడు. మీ అమ్మాయి అండి, మీకు తెలుసా? మీ మా మరదలండి. అమ్మాయి వచ్చిందా? చూసారా? పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తే వచ్చేసింది చెప్పండి ఇంట్లో నుంచి. ఆ ఏరియాలోనే తిరుగుతుందండి, ఎందుకంటే ఆ ఏరియాలోనే రిచ్ ఫ్యామిలీలు ఉంటాయండి, అందంటే ఉంటారు ఇలాంటి వాళ్ళు. మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వు ఇంకా తెలిసే చెప్పనా? కుటుంబానికి మీ హెల్ప్ చేసిన అవుతారు మీరు గ్యారంటీగా. మా ఏరియాలో ఎందుకంటే వీళ్ళ అమ్మగారు మంచం పెట్టేసి కూర్చుంది. ఆవిడ ఏం తింటలేదు. కొన్ని ఫోన్ నెంబర్ చెప్పారని కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నా. మా దగ్గర ఎక్కడ ఉంటాయండి ఫోన్ నెంబర్లు? ఏంటండి అన్నా, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా మీరు ఏమన్నా? ఎవడో బాగురాక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అంటే ఏం లేదన్న, విషయం ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లికి పెళ్లి చూపులకి తీసిన ఫొటోస్ మా మరదలు. ఈ అమ్మాయి అన్నా పెళ్లి చూపులు అనగానే పారిపోయి ఇంటి నుంచి వచ్చేసింది. అమ్మాయి సిటీ మొత్తం ఎదిగి అక్కడ కనబడలేదన్న. ఏమన్నా చూసారు ఏమండి ఏమన్నా ఎక్కడన్నా మీరు గుర్తించుకోండి ఏమన్నా ఎక్కడన్నా? అచ్చి బాబోయ్, నన్ను ఎవరు యాక్టింగ్ సినిమాలోనా? ఎన్నాలే చూసి మీరు సినిమా? చూస్తే చెప్పాను ఎక్కడ చూస్తాం, మేము వెళ్ళి పట్టుకుంటాము. చెప్పడానికి దండం పెడతాను. ఇంట్లో చెప్పలేదన్న, చెప్పకుండా వచ్చేసి ఇంట్లో చాలా. అమ్మగారు మంచం పెట్టేసి అసలు ఏం తింటలేదు. పోనీ ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. పోనీ అమ్మాయి ఫోన్ నెంబర్? ఏం మాట్లాడతాను నువ్వు? ఏం మాట్లాడతాను నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాదన్న కొంచెం, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు మంచం పెట్టేసింది. కాదన్న, అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే కనీసం అమ్మగారు ఏమైనా తింటది. అసలు ఆవిడే తింటది. ఫోన్ నెంబర్ లేదన్న, మార్చేసిందన్న. పోనీ ఫోన్ నెంబర్ మా ఇంట్లో వెళ్ళి మేడికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఎలాగో మార్చేస్తారు. కాదన్న, ఒకసారి ఫోన్ నెంబర్ ఉంటే ఇయ్యను. లేదన్న, మా మరదన్న. పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోతే అంత లేదు నీకు. సినిమాలు చేసిందా? చేసినట్టుందండి. నిజమేనా? ఇంట్లోంచి బయటకు వచ్చి సినిమాలు చేసినట్టుందండి. సరే అన్న, ఒకసారి ఫోన్ నెంబర్ ఇయ్యండి అన్న ప్లీజ్. ఏంటండి పిచ్చకింది నీకు? పిచ్చినాయాలా?